మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. సైన్యముల అధిపతియగు దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. నా నివాస స్థలమున కనిపెట్టుచుందును, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన పక్షమున ఉండి మన పనులన్నిటినీ సఫలపరుచు దేవుడు. మన మీదికి ఎవరు రాకుండునట్లు దివారాత్రము మనలను కాపాడే దేవుడు. దేశములో మనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరుకునే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనలను ఆశీర్వదించాలని దేవుడు తన నివాస స్థలమునందు కనిపెట్టుచున్నారు. యెషయా గ్రంథము 18వ అధ్యాయములో అర్షూరు సైన్యము ఇథియోపియా కూషు దేశము మీదకు దండెత్తి వచ్చింది. అర్షూరు వారు పొడుగుగా ఉండి మృదువైన చర్మము కలిగి ఉంటారు. అర్షూరు సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వారిని అడ్డగించడానికి పూనుకోలేదు. వారు ఇష్టం వచ్చింది చేయుటకు అధికారం ఉన్నట్లు ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుడు నిమ్మళించి తన స్థలము నుండి వారిని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. 18వ అధ్యాయము 4వ వచనము ప్రకారం, వారు మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది, మంచు కురుస్తూనే ఉంది. అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వలన తెగిపడుతున్న ద్రాక్ష తీగల వలె అర్షూరు సైన్యం అంతా కుప్పకూలిపోయింది. దేవుని ఊహలు గొప్పవి. ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతూ ఉంటారు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు. ఆయన మౌనం అంగీకారము కాదు. దేవుడు కేవలం సమయము కొరకు కనిపెట్టుకుని తన నివాస స్థలములో వేచి ఉన్నారు. కాలము సంపూర్ణమైనప్పుడు, తరుణం ఆసన్నమైనప్పుడు దేవుడు కలుగజేసుకుంటారు. దుష్టుల ఆలోచనలు ఫలించబోతున్నాయి అన్నప్పుడు శత్రువుపైకి గొప్ప ఆపదను పంపి వారిని లొంగదీసుకుంటాడు. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము ప్రకారం, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును, గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోవుదురు అని సైన్యములకు అధిపతియగు దేవుడు సెలవిచ్చుచున్నారు. మన దేవుడు దుష్టుల చేతిలో నుండి విడిపించే దేవుడు, బలత్కారుల చేతిలో నుండి మనలను తప్పించే దేవుడు. తగిన సమయమునందు మనకు సహాయము చేసి మన ఆపదలన్నిటిలో నుండి మనలను విడిపించే సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ, అన్యాయాలను అక్రమాలను వర్ధలను గమనిస్తూ, మనలను అసహించుకునే వారి ఆగడాలకు అల్లడిల్లు పోతూ ఉన్నప్పుడు మనకు ఈ మాటను గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు ప్రస్తుతం నిమ్మళంగా ఉండి కనిపెడుతున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 45వ వచనము నుండి 51వ వచనము ప్రకారం, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు సాయంకాలమైనప్పుడు దోనెలో సముద్ర ప్రయాణము చేయుచుండగా గాలి ఎదురై వారు దోనె నడుపుటకు ప్రయాసపడుచుండగా ప్రయాణము కష్టమైపోయినప్పుడు సముద్రపు నీటిపై నడుచుకుని వారి యొద్దకు వచ్చి ధైర్యపరిచి వెంటనే దరికి చేర్చారు. మనలను ఆశీర్వదించుటకు కనిపెట్టుచున్న దేవుడైన యేసయ్య, మనము కూడా ఈ జీవన సముద్రములో మన జీవన నావ నడుపుటకు కష్టమైన క్లిష్ట పరిస్థితులలో మన ప్రయాస చూచుచున్న దేవుడు మన సమస్యల గుండా మన చెంతకు చేరి మనలను పలుకరించి సమస్యల నుంచి విడిపించి ధైర్యపరిచి ఆశీర్వదిస్తారు యేసయ్య. యోహాను సువార్త 11వ అధ్యాయం ప్రకారం, బేతనీయలో యేసయ్య ప్రత్యక్షముగా లేనప్పటికీ లాజరు జబ్బుపడి చనిపోతూ ఉండడం యేసయ్యకు తెలుస్తూనే ఉంది. లాజరును రాతి సమాధికి మోసుకుని పోవటం యేసయ్య దివ్య దృష్టికి తెలుస్తూనే ఉంది. లాజరు బంధువుల హృదయాలు మెల్లమెల్లగా కృంగిపోవటం యేసయ్యకు తెలుసు. యేసయ్య జోక్యం చేసుకోవటానికి సరి అయిన సమయము కొరకు ఆయన కనిపెడుచున్నారు. తగిన సమయమందు బేతనీయకు వచ్చారు. రాతి సమాధిని చేరి ఒక్క మాటతో,
నిర్జీవమైన లాజరుకు జీవమును ప్రసాదించారు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు. నా సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితి నిర్జీవమైపోయినా సరే యేసయ్య మెదలకుండా ఉంటున్నారే అని అనుకుంటున్నావా? ఆయన మన పరిస్థితులు గమనించటం మానలేదు. ఎదురుగా ఎర్ర సముద్రం, కుడి ఎడమల కొండలు, వెనుక ఫరో భీకరమైన సైన్యం, అయినా తగిన సమయమందు ఎర్ర సముద్రం రెండు పాయలయ్యింది, ఆరి నేలలపై దారి ఏర్పడింది. మనకు బలమైన దేవుని అద్భుత కార్యం ఇదే. మన దేవుడు నిన్న నేడు నిరంతరము మారనివాడు. మన బ్రతుకులలో కూడా అద్భుతం చేస్తారు. మన పరిస్థితులు అన్నీ యేసయ్య చూస్తూనే ఉన్నారు, మన నాడిని పరిశీలిస్తూనే ఉన్నారు, ఏమి జరుగుతుందో నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో యేసయ్య దిగివచ్చి మనల్ని ఆదుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు విడువని ఎడబాయని దేవుడు. సమయమైనా అసమయమైనా దేవునిపై ఆనుకుందాం, దేవునిపై ఆధారపడదాం. మనలను ఆశీర్వదించాలని, మనలను దీవించాలని, మన సరిహద్దులు విశాలపరచాలని మన దేవుడు తగిన సమయము కొరకు కనిపెట్టుచున్నారు. ఆయన సమయంలో దేవుడు మనలను తప్పక ఆశీర్వదిస్తారు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.